హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ రాజేష్ చంద్ర, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏంటి, ఎట్లా డయాగ్నోసిస్ చేస్తాం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఫ్యాటీ లివర్ మీరు కామన్గా మెడికల్ హెల్త్ చెకప్స్లో కానీ కామన్గా డిటెక్ట్ అవుతున్న ప్రాబ్లం ఫ్యాటీ లివర్. దీని గురించి చాలా సందేహాలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్ అనగానే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిందా, లేకపోతే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, వీటి గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఫ్యాటీ లివర్ అనేది భారతదేశంలో బాగా పెరుగుతున్న ప్రాబ్లం. ఇప్పుడు ప్రస్తుతానికి సైంటిఫిక్ రిపోర్ట్స్ ప్రకారం 130 నుంచి 140 మంది వరకు ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అవుతుంది. ఫ్యాటీ లివర్ కామన్గా మందు తీసుకునే వాళ్ళలో వస్తే దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. మందు తీసుకోకుండా కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది, దాన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే వాళ్ళలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే 1 అధిక బరువు, 2 చాలా కాలం నుంచి డయాబెటీస్ ప్రాబ్లం ఉండటం, డయాబెటీస్ ముందు నుంచి డిటెక్ట్ అవ్వకపోవటం, అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ లైక్ స్టెరాయిడ్స్, వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, కీళ్ల నొప్పుల గురించి కానీ వాడుతున్న మందులు వల్ల కూడా కొంతమందికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్లో 4 రకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చి లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వటం, ఆ అక్యుములేట్ అయిన ఫ్యాట్ వల్ల లివర్ సైజు పెరగటం అనేది మొదటి దశ. 2వ దశలో ఆ అక్యుములేట్ అయిన ఫ్యాట్ వల్ల లివర్లో ఇంజరీ జరగటం, దానివల్ల ఒక స్కార్స్ లాంటివి ఫామ్ అవటం అనేది సెకండ్ దశ. నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు. దాని తర్వాత దశ వచ్చి అలా మల్టిపుల్ టైమ్స్ స్కార్ ఫామ్ అవటం, ఇంజురీ జరగటం వల్ల ఫైబ్రోసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉండాల్సిన లివరు గట్టిపడుతూ ఉంటుంది. అండ్ 4వ దశ వచ్చేటప్పటికి లివర్ సిరోసిస్ అంటారు. లివర్ సిరోసిస్కి ట్రీట్మెంట్ వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే వేరే వాళ్ళ లివర్ని డొనేట్ చేసిన లివర్ని పేషెంట్కి పెట్టడం, అది ఒక కాంప్లెక్స్ సర్జరీ. సో ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ముందు నుంచే ప్రికాషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఆ దశని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్లో వచ్చే లక్షణాలు, మెజారిటీ పీపుల్లో ఫ్యాటీ లివర్ యొక్క సిమ్టమ్స్ ఏమీ ఉండవు, పేషెంట్ కంప్లీట్గా అసిమ్టమాటిక్గా ఉంటారు. చాలా కొద్దిమందిలో అలసట అనేది రావటం, కొద్దిమందిలో కుడివైపు కడుపులో నొప్పి రావటం ఉంటుంది. అండ్ లివర్ సిర్రోసిస్గా మారిన తర్వాత జాండిస్, బ్లడ్ వామిటింగ్స్, పొట్టలో నీరు చేరటం, కాళ్ళల్లో నీరు చేరటం అనేది జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది అసిమ్టమాటిక్గా ఉండటం వల్ల చాలామందికి డయాగ్నోస్ అవ్వదు. ఫ్యాటీ లివర్ అనేది అసిమ్టమాటిక్గా ఉండటం వల్ల, డిటెక్ట్ అవ్వకపోవటం వల్ల ఫైబ్రోసిస్ దశలో కానీ సిరోసిస్ దశలో కానీ డిటెక్ట్ అవుతూ ఉంటుంది సిమ్టమ్స్ తెలిసిన తర్వాత. ఈ ఫ్యాటీ లివర్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్ అన్నమాట. అంటే స్లోగా కొన్ని సంవత్సరాల పీరియడ్లో ఈ లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ని మనం ఎలా డయాగ్నోస్ చేయగలుగుతాం? ఫ్యాటీ లివర్ని మనము లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని, అలాగే అల్ట్రాసౌండ్ అబ్డోమిన్, దాంతోపాటుగా ఈ మధ్య కొత్తగా వచ్చిన ఫైబ్రోస్కాన్ అనే మెషిన్ ద్వారా కూడా లివర్లో ఎంతవరకు ఫైబ్రోసిస్ అనేది ఉందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్, ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ట్రీట్మెంట్ అంటే మొదటగా చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఈ డిసీజ్ రావటానికి గల కారణం మనం తీసుకునే ఆహారపు అలవాట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేదే ఈ రకమైన ప్రాబ్లంలో మెయిన్ ట్రీట్మెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి? మొదటిగా అధిక బరువు ఉండేవాళ్ళు, మన బాడీలో అధిక బరువు ఉందా లేదా, లేకపోతే మనము ఫ్యాటీ లివర్కి రిస్క్గా ఉన్నామా లేదా అనేది తెలుసుకోవడానికి బిఎంఐ టెస్ట్ అని ఉంటుంది. అది చాలా సింపుల్ టెస్ట్. హైటు వెయిట్ తెలిస్తే అది మనం క్యాల్కులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నడుము యొక్క కొలత, మగవాళ్ళలో 90 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండటం, ఆడవాళ్ళలో 80 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండటం, అలాగే బ్లడ్ లెవెల్స్లో కొలెస్ట్రాల్స్ పెరగటం, ఇవన్నీ ఇండికేషన్స్ అన్నమాట మనకి ఫ్యాటీ లివర్ ఉంది అని తెలుసుకోవడానికి. అలాగే అధిక బరువు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గాలి. ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటిగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి కంపల్సరీగా. అంటే షుగర్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఎక్సెసివ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్. రెండు వచ్చి ఆల్కహాల్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, అలాగే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి.
మూడవ జాగ్రత్త వచ్చి ఎక్కువ పప్పు దినుసులు ఉన్న ఫుడ్, అలాగే ఎక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ జాగ్రత్త వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 30 నుంచి 40 నిమిషాలు మీకు కుదిరినంత ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి. ఐతర్ వాకింగ్ కానీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ చేయొచ్చు. బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 10% వాళ్ళ వెయిట్ తగ్గాలి ఓవర్ 6 మంత్స్లో. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 కేజీస్ ఉన్న మనిషి ఒక 10 కేజీలు నెక్స్ట్ 6 మంత్స్లో తగ్గేలాగా ఎఫర్ట్ పెట్టుకోవాలి. లాస్ట్ జాగ్రత్త వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల కూడా ఫ్యాటీ లివర్ రెడ్యూస్ అవ్వటం, వాటి వల్ల బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్యాటీ లివర్ గురించి, మీకు ఫ్యాటీ లివర్ ఉన్నా ఇంకా దాని గురించి సందేహాలు ఉన్నా మణిపాల్ హాస్పిటల్లో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో సంప్రదించగలరు. థ్యాంక్ యూ.